రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఎన్ని లోన్లు ఇచ్చింది బిజినెస్ల కోసం? సరే ఇప్పుడు మేము అనలే కదా ఇంటికో గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని. కేసీఆర్ అన్నారు 100,000 ఉద్యోగాలు ఇస్తాం, ఇమీడియట్గా 100,000 ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ వస్తే మేము ఇస్తామని కేసీఆర్ అన్నాడు. ఇంటికో ఉద్యోగం సాధ్యమా అధ్యక్ష అని మళ్ళీ కేసీఆర్ అన్నాడు. అది అయ్యే పనే ఉంటాయా ఉద్యోగాలు అని ఆయన్నే అన్నాడు. కాంట్రాక్టు కాంట్రాక్ట్ నౌకరీ ఏందండి, అందరు పర్మనెంట్ చేయాలి అని ఆయన్నే అన్నాడు. ఉన్న కాంట్రాక్ట్ వాళ్ళందరినీ పీకేసింది కూడా ఆయననే. మేమేమన్నామా? అన్నీ ఆయన్నే అన్నాడు. సరే మీరు ఎవరికి ఎన్ని లోన్లు ఇచ్చిండ్రు, మీరు ఎవరికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఎన్ని కాంట్రాక్టు ఎంప్లాయీస్ మీరు పర్మనెంట్ చేసిండ్రు తీసుకురా, నేను డేటా ఇచ్చి మాట్లాడుతున్నా. నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అన్నాడా? ఎంప్లాయ్మెంట్ అన్నాడా? మినిస్టర్ ఏ మత్తు పదార్థం ఇన్ఫ్లుయెన్స్లో మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి ఏ మందు కొట్టి మాట్లాడుతుండే అంటలేను. నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? ఉద్యోగ ఉపాధి అవకాశాలు 2 కోట్ల మందికి ప్రతి సంవత్సరం అన్నాడు. నేను మన జిల్లాది మీ ముందర పెట్టినాను. ప్రశాంత్ రెడ్డి జిల్లా, నా జిల్లా, గ్రామము అన్నీ ఒకటే కదా, ఇల్లు పక్కపక్కకి ఇల్లు కూడా. నువ్వు డేటా ముందర పెట్టి మాట్లాడు.